हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इप्पुडु मनं कोब्बरी शनगपप्पु कूर एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दां। ओक कोब्बरिकाय मुंदुगा तुरुमि पेट्टुकुन्नानु। करिवेपाकु, पुदीना, ओक पेद्द उल्लिपाय, रेंडु टमाटा, मूडु पच्चिमिर्चि, ओक ग्लास शनगपप्पुनि 50% बाइल चेसि पेट्टुकोवालंडि। इप्पुडु कुक्कर्लो कोंचेम आयिल् तीसुकोनि आयिल् कागाक తాలింపు గింజలు వేసుకోవాలండి। తాలింపు గింజలు కొంచెం ఎగిపోయినాయి కదా, ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ వేసుకుందాం। తాలింపు గింజలు ఎగిపోయినాయి కదండి, ఇప్పుడు కోసి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి మనం బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలు। ఇప్పుడు టమాటా ముక్కలు, కరివేపాకు, పుదీనా వేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి। చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి। నేను కల్లుప్పు వాడుతున్నాను। బాగా కలుపుకోవాలండి। ముందుగానే ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసుకుంటున్నాం। శనగపప్పుకి ఉప్పు కారం తగిలితే సరిగ్గా మగ్గదంటారని చెప్పేసి నేను 50% ముందుగానే ఉడకబెట్టేసుకున్నానండి। ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని కొబ్బరికి బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి। ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి, బాగా కలిపేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి। త్రీ విజిల్స్ వచ్చేసినాయి, ఇప్పుడు మూత తీసుకుందాం। ఇంకొకసారి స్టవ్ వెలిగించుకుందాం, వాటర్ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే అవన్నీ వాటర్ పీల్చేసుకుంటుందండి। ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించుకుందామండి। చూసారు కదండి, చాలా బాగుంటుంది ఇది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎలా ఉందని కామెంట్ బాక్స్లో చెప్పండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।